ఇక ఈ బొమ్మల పీఠము మా సొమ్మే. సప్తసాగర వేల అవలయత వసుంధరా సుందరి పరిశృంగ భాగ్యము ఈ సింహాసనాదిరోహణం. మహేంద్ర జాల విద్యచే దీనిని మరుక్షణమే మా నగరమున చేర్చను. జంఫటా ఝంఝామరు చేస్తరా ఈ పీఠమును మా నగరమునకు. ఎవరే వీడు? మహేంద్ర వచ్చిన సింహాసనం మీదనే మహేంద్ర జాల విద్య ప్రయోగించాడు. ఏమిది మా మంత్రశక్తికే శృంగభంగమా? ఆ మా హస్తములు పెకలించి అంబరు వీధికెత్తదాలను. ఏమి ఈ వైపరీత్యం? ఎంతటి దుర్భర అవమానం! సర్వసర్వం సహా ప్రాణి సమూహంబు నెల్ల పట్టి పల్లాత్సగల మదీయ మారణ మంత్ర విద్యా పాఠమా? కేవల సాలభంజిక పరిహాస పాత్రమైపోయినదేమి? ఈ వైరానుబంధ జాజ్వల్యమాన కలుష కషాయత రోషానల విషమెట్లు మెసరి జీవించువాడు. ఇందు నా దోషమేమున్నది? మానవ మాంస భక్షకుండైన రక్కస వీరుని శిక్షించి దానవ మానవ సౌహార్ద శరశ్చంద్రిక రాకా సుధాకరుడనైన నేను బలిసారభౌమ బహుకృత మణిస్థగిత మానేయ పీఠంపున దానపుత్రులు దండనుండ నిండు పేరోలగంపున్న సమయంపున చే నీచ పిండాశనుండకు భేతాలుండు అపహసించిన కటంబునకరా అఖిల రాజ కంఠీర ఉండనైన నేను ఆనాడా ప్రతిజ్ఞ కల్పితిని. స్వయంవర సభలో వేయి సూర్యుల వెలుంగుల జలంగు మా కురంగటన మెలంగుటకు కలంగి క్షత్రియ ధర్మ విరుద్ధముగా రత్న విక్రేత రూపమున ఆ మించుబోడిని వంచనతో తన పంచకు రాజించిన కారణంబున కదా మేమ చెలువని చోట చేర్చుట. కళ్ళ కపట మెరుగక మధు ప్రణయర సార్థ మానస కాసార విహార మరాళి అయి విరాళిగున్న మా రూపవతికి చిలుకయ్యై చెట్టతనంబున దుర్బోధ చేసి మా స్నేహమును ఛేదించు యత్న విపరీయ పర్యవసానము కదా దేహాపహరణము. ఇంకా ఈ కారణంబుల తోరణములతో పని ఏమి? నిరపాయమైన పరకాయ ప్రవేశ విద్యచే నీ దేహమును ధరించి నీ సింహపీఠమునే అధిష్ఠించి సకల సామంతామాత్య ప్రజాజీవనంబు గగ్గోలువడ మా ప్రజ్ఞ ప్రకటించును రావక్క మార్క. నీ అంతఃపుర సుందరి సందోహ సందేహ శోషణ ఘోషణంబులు మా శ్రవణ పోషణంబులకు గాక మా క్రోధారణ జ్వల జ్వాలాధీన కళాపంపులకు నీ సామ్రాజ్య మాధ్యమకు గాక. ప్రభు, మీరు విక్రమార్కుని దేహం ధరించి వెళ్ళారా? మంచిది. చాచి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అటిగిన రుచి రాత్రి కౌకిలి అటిగిన కసి రాత్రి కౌవిస్తున్నది చలి రాత్రి కౌవిస్తున్నది చలి రాత్రి సన్న చాచి పక్క మీద సంకురాత్రి